క్లాంబరాధరం విష్ణు శేషం అన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ న్యాస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో కన్యారాశి గురించి మనం తెలుసుకుందాం. కన్యారాశి భూతత్వపు రాశి. మరి ఈ యొక్క కన్యారాశికి అధిపతి ఎవరండి? బుధుడు. అదేవిధంగా 2019 సంవత్సరంలో ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? పాపం ఈ యొక్క కన్యారాశి వాళ్ళని చూస్తేనే నాకు చాలా చాలా బాధిస్తుందండి 2019 సంవత్సరంలో. ఎందుకంటే వీళ్ళు మంచి హృదయశీలురు, ఎందుకంటే మంచి స్వభావం గలవారు కన్యారాశి వాళ్ళు. వీళ్ళు తినే అన్నం తినే ముద్ద కూడా ఇతరులకు దానం చేయాలనే ఒక గొప్ప స్వభావం కలిగిన వారు ఈ యొక్క కన్యారాశి వాళ్ళు. మరి పాపం ఆ భగవంతుడు వాళ్ళను వాళ్ళకు ఆ పేర్లు ఎలా నిర్ణయించాడో కానీ ఆ పేర్ల నిర్ణయంలో కన్యారాశి వాళ్ళు కొన్ని వేల కోట్లు కొందరు సంపాదిస్తుంటే ఒక పూట భోజనాన్ని కూడా నష్టపోతూ జీవిస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉందండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఎంత మంచి వాళ్ళండి. అదృష్టవంతులు అవడానికి నేను నా వంతు సహాయంగా ఎంతో కృషి చేశాను. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా నాకు అర్థమైపోయింది. వాళ్ళ బర్త్ నెంబర్ను మొత్తం పరిశీలన చేసి వాళ్ళ హస్తరేఖలలో వాటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వాళ్ళకు ఉన్నటువంటి స్వభావాన్ని నేను చూసి ఈ యొక్క బర్త్ నెంబర్ ఏంటి, డెస్టిన్ నెంబర్ మీద వాళ్ళ యొక్క ప్రభావాన్ని మనం చూసి వాళ్ళ పేరు ఏం పెట్టుకున్నారో ఆ పేరుని గ్రహ స్థితిగతులను బట్టి వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అదృష్ట గ్రహ సంఖ్యాబలంలోకి మార్పు చేసి వాళ్ళని అదృష్టవంతులను చేశాను. ఎందుకంటే మనము మానవ మనగడ కోసమని ఎన్నో సృష్టించుకోవడం జరుగుతుంది. మాట్లాడడానికి సెల్ఫోన్ని, ఏదైనా దూర ప్రయాణం చేయడానికి జీపునో కానీ కార్నో కానీ బస్సునో కానీ ట్రైన్నే కానీ ఎన్నుకుంటున్నాం. మరియు మనము జీవితంలో మంచి స్థానంలో ఉండడానికి మనం అనేక రకమైన మార్గాలను ఎంచుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వాళ్ళు కూడా వీళ్ళు ఎన్నుకునే మార్గాలు కూడా మంచివండి, కానీ ఎప్పుడూ కూడా వీళ్ళను దురదృష్టం వెంటాడుతూ ఉన్నట్టుగా ఉంటుంది 2019 సంవత్సరంలో. మరి ఈ ఆర్థిక స్థితిగతుల నుండి వీళ్ళు బయటపడాలంటే దీనికి సరైన మార్గం ఏంటంటే ఎక్కువగా మీరు గురు దేవాలయాలను దర్శించుకోవడం, అదేవిధంగా మీరు ప్రతి పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి 9 నెయ్యి దీపాలు వెలిగించడం, అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని అంటే న్యూమరాలజీ కరెక్షన్ అయితే తప్పకుండా చేయించుకోవాలి. ఎందుకంటే వీటిని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు ఎక్కడ మార్చనవసరం లేదండి. మీ యొక్క న్యూమరాలజీ పరంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకుంటే మీకు అదృష్టం అనేది కూడా తప్పకుండా కలుగుతుందని కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.